అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారో వారికి మొదటి లెసనే అంటే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసనే ట్రైస్ట్ విత్ డెస్టినీ బై జవహర్లాల్ నెహ్రూ అనేది ఉన్నది. ఒక యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే ఇన్ లండన్ అనే పాఠ్యాంశం ఉంది దీని బదులు. మిగతాదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి యూనివర్సిటీ కూడా సేమ్ సిలబస్. ఇందులో మొదటిది ట్రైస్ట్ విత్ డెస్టినీ. అసలు ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటే అదేంటో అర్థం చేసుకుందాం. ట్రైస్ట్ అంటే మీటింగ్ అండి, మీటింగ్. అండ్ డెస్టినీ అంటే విధి. డెస్టినీనే మనం ఫ్యూచర్ అనుకోవచ్చు. అండ్ జనరల్గా ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ తన వార్షిక సమావేశాలు అన్నిట్లో కూడా సమావేశమవుతూ మనకు స్వాతంత్రం కావాలి, మనకు గనక స్వాతంత్రం వస్తే మనం ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనేసి చాలా తీర్మానాలు అనేవి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆగస్టు 14, 1947 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీతో అవే ఏవనుకున్నారో వాటినన్నిటినీ కూడా ఒకసారి అందరికీ గుర్తుండే విధంగా మాట్లాడడం జరిగింది. అదే ఏ ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటే ఫ్యూచర్లో ఎలాంటివి మనకు కావాలో దానికి సంబంధించి పూర్వమే అనుకున్నవి అన్నీ కూడా మనం చేసుకోవాలి అనేసి చెప్పిన మాటలు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేది ప్రశ్నలుగా రావచ్చు. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు వీటిలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి టోటల్ ట్రైస్ట్ విత్ డెస్టినీ ఏదైతే ఉందో దాని గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చర్చించిన విషయాలను ఒకసారి మనం చూద్దాం. రిజాయిస్ ఇన్ ద ఫ్రీడమ్ అంటే మనకిప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి కాబట్టి మనం ఆనందించాల్సిన సమయం అనేది వచ్చింది. తర్వాత నెహ్రూ గారు అవర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మన గతం మరియు భవిష్యత్తు ఈ రెండిటి గురించిన సందేశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన మీద ఉన్న బాధ్యత ఏంటి అనేది మాట్లాడడం జరిగింది. తర్వాత నిటెడ్ టుగెదర్ అంటే భారతదేశం ఒక్కటే విడిగా లేదు, ప్రపంచంతో ముడిపడి ఉంది కాబట్టి ప్రపంచంతో ముడిపడి ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ యొక్క సందేశంలో చెప్పడం జరిగింది. స్వాతంత్రం పొందిన భారతదేశంలో తొలినాళ్లలోనే అంటే పుట్టంగానే కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రమే ఉందని కూడా జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు చాలా వార్షిక సమావేశాల్లో భారతదేశాన్ని ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనం గనక స్వాతంత్రం వస్తే ఇలా చేయాలి అని ఏవైతే తీర్మానాలు చేసుకున్నారో వాటి అన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన సమయం వచ్చింది అనేసి ఈ యొక్క ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క మాటల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం రావడాన్ని కొత్త నక్షత్రం పుట్టింది అని పోల్చడం జరిగింది, బర్త్ ఆఫ్ న్యూ స్టార్. అలానే భారతదేశానికి సంబంధించి ఎవరెవరైతే తమ ప్రాణాలను కోల్పోయారో, సైనికులు, వాలంటీర్స్, అట్లానే ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని ఇందులో జవహర్లాల్ నెహ్రూ గారు కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు అనుకున్నాం భారతదేశం ఇలా ఉండాలి అలా ఉండాలి అని వార్షిక సమావేశాల్లో చాలాసార్లు అనుకున్న ప్లెడ్జెస్ అసలు ఏంటి, ఏమనుకున్నారు అనేది ఈ యొక్క మాటల్లో మనకి తెలియజేయడం జరిగింది. తర్వాత భారతదేశానికి ఉన్న సవాళ్లను చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం రిజాయిస్ ఇన్ ద ఫ్రీడమ్ చూద్దాం. అంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆనందిద్దాం. లాంగ్ ఇయర్స్ ఎగో వీ మేడ్ ఏ ట్రైస్ట్ విత్ డెస్టినీ. పూర్వమే ఎప్పుడో భవిష్యత్తుతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ భవిష్యత్తు అంటే ఏందో కాదు, ఫ్రీడమ్, స్వాతంత్రంతో. మా గనక స్వాతంత్రం వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అనేసి మనం ఏం చేసాం, కొన్ని ఒప్పందాలు అనుకున్నాం, మీటింగ్లు పెట్టుకున్నాం, చాలా చేసాం. అండ్ నౌ ద టైమ్ కమ్స్ వెన్ వీ షల్ రెడీమ్ అవర్ ప్లెడ్జ్. ఆ రోజున ఏవైతే అనుకున్నామో ప్రతిజ్ఞలు అవి నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. నాట్ హోలీ ఆర్ ఇన్ ఫుల్ మెజర్ బట్ వెరీ సబ్స్టెన్షియల్లీ. ఏదో పూర్తిగా అని కాదు, మన హోల్ హార్టెడ్గా ప్రభావవంతంగా నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ అవర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్, అర్ధరాత్రి 12 గంటలు గంట కొట్టేటప్పుడు ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటుంది. ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్. కానీ భారతదేశానికి జీవం వస్తుంది, స్వాతంత్రం వస్తుంది. ఏ మూమెంట్ కమ్స్, ఒక సమయం వస్తుంది, విచ్ కమ్స్ బట్ రేర్లీ ఇన్ హిస్టరీ. చరిత్రలో ఏ దేశానికైనా ఒక్కసారి అట్లా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది.
వెన్ వీ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద ఓల్డ్ టు న్యూ, పాతలో నుంచి కొత్తలోకి అడుగు పెట్టడం. వెన్ అన్ ఏజ్ ఎండ్స్, ఒక శకం అంతరిస్తుంది. వెన్ ద సోల్ ఆఫ్ ఎ నేషన్ లాంగ్ సప్రెస్ ఫైండ్స్ అట్టరెన్స్, అప్పుడు దాకా నోరు బిగుసుకుపోయి నోటిని మూసేసిన ఆ నోరు అనేది ఒక్కసారిగా పలకడం మొదలవుతుంది. ఇట్ ఈస్ ఫిట్టింగ్ దట్ ఎట్ ది సాలమ్ మూమెంట్, ఇలాంటి అద్భుత సమయంలో, పవిత్ర సమయంలో, వి టేక్ ద ప్లెడ్జ్ ఆఫ్ డెడికేషన్ టు ద సర్వీస్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సేవ చేస్తామని ఈ యొక్క అద్భుతమైన సమయంలో అంకిత భావంతో మనం ముందుకు వెళ్దాం. అండ్ హర్ పీపుల్, భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉన్న జనాలకి చేయడమే. అండ్ టు ద స్టిల్ లార్జర్ కాజ్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వానికి మనం సేవ చేయాలి. అవర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్, మన గతం మరియు భవిష్యత్తు. అట్ ద డాన్ ఆఫ్ ద హిస్టరీ ఇండియా స్టార్టెడ్ ఆన్ అన్ఎండింగ్ క్వెస్ట్ అండ్ ట్రాక్లెస్ సెంచురీస్ ఆర్ ఫిల్డ్ విత్ హర్ స్ట్రైవింగ్ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ హర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. తన గతం అంతట్లో కూడా ఈ చరిత్ర ఏదైతే కొత్త చరిత్ర వస్తుందో ఒక గొప్ప శోధన అనేది మొదలవుతుంది, అంటే శోధిస్తుంది, ముందుకు వెళ్తుంది. అండ్ ఎన్నో శతాబ్దాలు, వందల సంవత్సరాలు మనం పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో విజయాలు, అపజయాలు అనేవి మనకు రావడం జరిగింది గత శతాబ్దాలలో. త్రూ గుడ్ అండ్ ఇల్ ఫార్చ్యూన్ ఎలైక్, మంచిలోను చెడులోను, అదృష్టంలోను దురదృష్టంలోను మనం ఒకేలాగున్నాం. షీ హాజ్ నెవర్ లాస్ట్ సైట్ ఆఫ్ దట్ క్వెస్ట్, ఎప్పుడు కూడా తను తాను శోధించుకోవడం అంటే పరిశీలించుకోవడం ఆపలేదు. ఫర్గాట్ ఇన్ ద ఐడియల్స్ విచ్ గేవ్ అవర్ స్ట్రెంగ్త్, మనకి ఏ విలువలైతే బలాన్ని ఇచ్చాయో ఏనాడు కూడా ఆ విలువలను ఎప్పుడు కోల్పోలేదు. వి ఎండ్ టుడే ఏ పీరియడ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్, మనకున్న దురదృష్టాలన్నీ కూడా ఇప్పుడు అంతమైపోతున్నాయి. అండ్ ఇండియా డిస్కస్ హర్ సెల్ఫ్ అగెయిన్, మరలా కొత్తగా భారతదేశం తను తాను రూపొందించుకుంటుంది. ద అచీవ్మెంట్ వీ సెలబ్రేట్ టుడే ఈజ్ బట్ ఏ స్టెప్, ఈ రోజున మనం ఏదైతే ఆనందిస్తున్నామో అది ఒక అడుగు మాత్రమే. అండ్ ఓపెనింగ్ ఆఫ్ ఆపర్చునిటీ టు గ్రేట్ ట్రయాంప్స్, రాబోయే అనేక విజయాలు, అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, వాటన్నిటిని పొందడానికి ఇది ఒక అడుగు మాత్రమే. ఆర్ వి బ్రేవ్ ఎనఫ్ అండ్ వైజ్ ఎనఫ్ టు గ్రాస్ప్ దిస్ ఆపర్చునిటీ అండ్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆఫ్ ద ఫ్యూచర్, మనకి ధైర్యం ఉందా, తెలివి ఉందా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన యొక్క భావి తరాలను మార్చుకోవడానికి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫ్రీడమ్ అండ్ పవర్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ, స్వేచ్ఛ, అధికారం, ఇవన్నీ మనల్ని బాధ్యత తీసుకువస్తున్నాయి మన నెత్తి మీదకి. ద రెస్పాన్సిబిలిటీ రెస్ అపాన్ దిస్ అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట, అంటే రాజ్యాంగాన్ని తయారు చేయవలసిన ఒక సావరన్ బాడీ, రిప్రజెంటింగ్ ద సావరన్ పీపుల్ ఆఫ్ ఇండియా. స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సార్వభౌమ అధికారం కలిగిన ప్రజల యొక్క ఈ యొక్క సావరన్ బాడీ అనమాట ఇది. బిఫోర్ ద బర్త్ ఆఫ్ ఫ్రీడమ్, మనకి స్వేచ్ఛ రాకముందే, స్వాతంత్రం రాకముందే, వీ హ్యావ్ ఎండ్యూర్డ్ ఆల్ ద పెయిన్స్ ఆఫ్ లేబర్, ప్రసవ వేదన్ని అనుభవించాం. అండ్ అవర్ హార్ట్స్ ఆర్ హెవీ విత్ ద మెమరీ ఆఫ్ దిస్ సారో, ఈ బాధ మనల్ని చాలా వరకు ఏం చేస్తుందంటే తొక్కేస్తుంది. సమ్ ఆఫ్ దోస్ పెయిన్స్ కంటిన్యూ ఈవెన్ నౌ, ఆ బాధ ఇప్పటికి కూడా, స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా కొనసాగుతుంది, వెంటనే పోవు కదా. నెవర్ ద లెస్ ద పాస్ట్ ఈస్ ఓవర్, అయినప్పటికీ గతం అయిపోయింది, గతం గతః. ఇట్ ఈస్ ఫ్యూచర్ దట్ బెకాన్స్ అస్ నౌ, భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది, రా, అద్భుతమైన భవిష్యత్తు నీకుందని. ఇక రెస్పాన్సిబిలిటీలో ఇంకొంత భాగం చూద్దాం. దట్ ఫ్యూచర్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ఈజ్ అండ్ రెస్టింగ్, భవిష్యత్తు ఎందుకు పిలుస్తుంది, రా, విశ్రాంతి తీసుకో, చక్కగా బొబ్బు అని కాదు, బట్ ఆఫ్ ఇన్సెసెంట్ స్ట్రైవింగ్ సో దట్ వీ మే ఫుల్ఫిల్ ద ప్లెడ్జెస్. ఎంతో కష్టపడాలి, ఎందుకని మనం కొన్ని ప్రతిన పూణ్యం, కొన్ని ప్రతిజ్ఞలు చేశాం, అవి నెరవేర్చుకోవాలి. వీ హ్యావ్ సో ఆఫెన్ టేకెన్ అండ్ ద వన్ వీ షాల్ టేక్ టుడే, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఇలా ఉండాలి అలా ఉండాలి అని, అవి ఆ రకంగా చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. ద సర్వీస్ ఆఫ్ ఇండియా మీన్స్ ద సర్వీస్ ఆఫ్ ద మిలియన్స్ హూ సఫర్, భారతదేశానికి సేవ చేయడం అంటే పటాన్ని పెట్టుకుని పూజించుకోవడం కాదు, అందులో ఉన్న ప్రజల యొక్క ప్రతి బాధని తీసివేయడమే. ఇట్ మీన్స్ ద ఎండింగ్ ఆఫ్ పావర్టీ, ఇగ్నోరెన్స్ అండ్ పావర్టీ అండ్ డిసీజ్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అంటే పేదరికాన్ని తరిమి కొట్టడం, ఏదైతే బుద్ధిహీనత ఉందో దాన్ని తీసేయడం. ఇక డిసీజెస్ అంటే రోగాల్ని రూపుమాపడం, అలానే అసమానతలు ఉన్నాయి కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన, వాటిని తీసివేయడం. ద అంబిషన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ ఆఫ్ అవర్ జనరేషన్ హ్యాస్ బీన్ టు వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ, ప్రతి కంటి నుంచి వచ్చే కన్నీర్ని తుడవగలగడమే మన పని, అదే మన బాధ్యత. దట్ మే బి బియాండర్స్, మనకి చేతనైంది కాకపోవచ్చు,
బట్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ టీయర్స్ అండ్ సఫరింగ్ సో లాంగ్ అవర్ వర్క్ విల్ నాట్ బి ఓవర్. మన ప్రతి కన్నీరు, ప్రతి కంటి నుండి వచ్చే కన్నీరును తుడిచేదాకా మన యొక్క బాధ్యత అనేది అయిపోదు. అది మన శక్తికి మించింది అయి ఉండొచ్చు, కానీ మనం చేయాల్సిందే. నిట్టెడ్ టుగెదర్ అంటే కలిపి కొట్టబడ్డం అనమాట. అండ్ సో వీ హ్యావ్ టు లేబర్ అండ్ టు వర్క్ హార్డ్ టు గివ్ రియాలిటీ టు అవర్ డ్రీమ్స్. కాబట్టి మనం కష్టపడాలి, పనిచేయాలి. కష్టపడి పనిచేసి మనం ఏదైతే కలలు కన్నామో దాన్ని నిజం చేసుకోవాలి. దోస్ డ్రీమ్స్ ఆర్ ఫర్ ఇండియా బట్ దే ఆర్ ఆల్సో ఫర్ ద వరల్డ్. ఇవి ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా. ఫర్ ఆల్ ద నేషన్స్ అండ్ పీపుల్స్ ఆర్ టూ క్లోజ్లీ నిట్ టుగెదర్ టుడే ఫర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు ఇమాజిన్ దట్ ఇట్ కెన్ లివ్ అపార్ట్. ప్రపంచమంతా కూడా కలిసిపోయి ఉంది. లేదు నేను విడిగా అని నిజంగా ఏదైనా తీయగలిగితే ప్రాణమే ఉండదు. అందరం కలిసి ఉన్నాం. ఒక దేశంలో ఒక మార్పు వస్తే మరొక దేశంలో ఆ మార్పు యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకళ్ళు తుమ్మితే ఇంకోళ్ళకి జలుబు చేస్తుంది. ఆ విధంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి. పీస్ ఈజ్ సెట్ టు బి ఇన్ఇండివిజిబుల్. శాంతి అనేది అది విభజించడం అనేది కుదరదు. సో ఈజ్ ఫ్రీడమ్. అలానే స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా. ఎక్కడైనా బానిసత్వం ఉందంటే ప్రపంచంలో అది బానిసత్వం ఉన్నట్టే. ఏదైనా మన ఒంట్లో ఒక అవయవానికి రోగం ఉంటే ప్రతి అవయవం కూడా బాధపడుతుంది ఆ విధంగానే. సో ఈజ్ ప్రాస్పెరిటీ నౌ. అట్లానే సంపద కూడా. అండ్ ఆల్సో ఈజ్ డిజాస్టర్ ఇన్ దిస్ వన్ వర్డ్ దట్ క్యాన్ నో లాంగర్ బి స్ప్లిట్ ఇన్ టు ఐసోలేటెడ్ ఫ్రాగ్మెంట్స్. మనం చెప్పుకున్నాం కదా, మన దేహంలో ఒక అవయవానికి అనారోగ్యం ఉన్నా టోటల్ బాడీ మొత్తం అనారోగ్యం కిందే లెక్క. ఆ విధంగానే అన్ని దేశాలు కూడా. ఒక దేశానికి ప్రాబ్లం ఉన్నా మనం ఎదుగుతున్నా అంటే ప్రపంచం ఎదుగుతుంది. క్రిటిసిజం, విమర్శలు. అయితే విమర్శలు చేసే వాళ్ళు ఏం ఆగట్లా, మొదటి రోజు నుంచే విమర్శలు స్టార్ట్ చేశారు. టు ద పీపుల్ ఆఫ్ ఇండియా హూజ్ రిప్రజెంటేటివ్స్ వీఆర్ వి మేక్ యాన్ అప్పీల్ టు జాయిన్ అస్ విత్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ గ్రేటెస్ట్ అడ్వెంచర్. చూడండి, ఎవరైతే జనాలు ఉన్నారో మా పిలుపుకి వచ్చి ఫెయిత్ విశ్వాసం ఉంచండి, కాన్ఫిడెన్స్ ఉంచి మాలో కలవండి. దిస్ ఈస్ నో టైమ్ ఫర్ పెట్టి అండ్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇది విమర్శించడానికి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి ఓకే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఆ విమర్శ వల్ల ఆ విమర్శని గనక తీసుకొని బాగు చేసుకుంటే మనం బాగుపడతాం. అట్లా కాదు, ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి ప్లాన్లు వేసి ఇట్లా చేస్తే ఇలా చేస్తాడు కాబట్టి వాడు కుంగిపోతాడని చేయడం కుదరదు. నో టైం ఫర్ ఇల్ విల్ ఆర్ బ్లేమింగ్ అదర్స్. ఇతరుల్ని ఓవర్క బ్లేమ్ చేయడము లేకపోతే ఏదో ఒక చెడు చేయడము ఇది సమయం కాదు. వి హ్యావ్ టు బిల్డ్ ద నోబుల్ మ్యాన్షన్ ఆఫ్ ఫ్రీ ఇండియా వేర్ ఆల్ హర్ చిల్డ్రన్ మే డ్వెల్. అందరూ కలిసి అందరూ బాగుండాలి. ఆ విధంగా మన భారతదేశాన్ని నిర్మించుకోవాలి. రెడీమింగ్ ద ప్లెడ్జెస్. ప్రతిజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలి. ద అపాయింటెడ్ డే హ్యాస్ కమ్, ద డే అపాయింటెడ్ బై డెస్టినీ. భవిష్యత్తు ఏదైతే నిర్ణయించిందో భారతదేశానికి ఆ రోజు రానే వచ్చింది. అండ్ ఇండియా స్టాండ్ ఫోర్త్ అగైన్. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది భారతదేశం. ఆఫ్టర్ లాంగ్ స్లంబర్ అండ్ స్ట్రగుల్ ఎవేక్ వైటల్ ఫ్రీ. నిద్రపోతుంది కానీ నిద్ర లేచింది, పోరాడింది, లేచింది, గెలిచింది. అండ్ ఇండిపెండెంట్, సర్వ స్వతంత్రురాలు అయ్యింది. ద పాస్ట్ క్లింగ్స్ ఆన్ టు అస్ స్టిల్ ఇన్ సమ్ మెజర్. ఈ గతం అనేది మన మీద ఒక శవం ఎట్లా అయితే ఉంటుందో విక్రమార్కుడు బేతాళు లాగా, అట్లా ఆ గతం అనేది ఆ విధంగానే ఉంది. అండ్ వీ హ్యావ్ టు డూ మచ్ బిఫోర్ వీ రెడీమ్ ద ప్లెడ్జెస్ వీ హ్యావ్ సో ఆఫ్ అండ్ టేకెన్. మనం గతంలో చాలా అనుకున్నాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నాం, ప్రతిజ్ఞలు చేసుకున్నాం, ఇలా మన భారతదేశం కోసం పోరాడతాం, శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తాం అన్నాం. అవన్నీ కూడా చేయాల్సిన సమయం అనేది రానే వచ్చింది. ఏక బర్త్ ఆఫ్ న్యూ స్టార్, కొత్త నక్షత్రం అనేది జన్మించడం జరిగింది. ఎట్ ద టర్నింగ్ పాయింట్ ఈస్ పాస్ట్. ఏదైతే టర్నింగ్ పాయింట్ ఉందో అది ఇప్పుడు గతం. ఎందుకంటే ఆగస్టు 14 అయిపోయింది, గంట కొట్టింది, 15లోకి వచ్చేసాం. టర్నింగ్ పాయింట్ అనేది అయిపోయింది, కొత్త సెకండ్ లోకి నడిచి వచ్చేసాం. అండ్ హిస్టరీ బిగిన్స్ అ న్యూ ఫర్ అస్. మన చరిత్ర ఇప్పుడంతా కూడా కొత్తదే. ద హిస్టరీ విచ్ వీ షల్ లివ్. మనం ఈ చరిత్రలో బ్రతుకుతాం. అండ్ యాక్ట్ అండ్ అదర్స్ విల్ రైట్ అబౌట్ ఇట్. మన గురించి ఇప్పుడు ఈ క్షణం నుంచి రాయడం మొదలు పెడతారు. ఇట్ ఈస్ అ ఫేట్ఫుల్ మూమెంట్ ఫర్ అస్ ఇన్ ఇండియా. మనకు ఒక అద్భుతమైన సమయం. ఆల్ ఫర్ ఏషియా అండ్ వరల్డ్. ప్రపంచానికి, ఆసియాకి, మొత్తానికి ఒక అద్భుత సమయం. ఏ న్యూ స్టార్ రైజెస్. కొత్త నక్షత్రం పుట్టింది, లేచింది. ద స్టార్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఇన్ ద ఈస్ట్. తూర్పున ఇదేం జరిగింది, ఈ నక్షత్రం అనేది ఉదయించింది. ఏ న్యూ హోప్ కమ్స్ ఇన్ టు బీయింగ్. కొత్త ఆశ చిగురించింది. ఏ విజన్ లాంగ్ చెరిష్డ్ మెటీరియలైజెస్. ఎప్పటి నుంచో అనుకుంటున్నది
ఈ రోజున నిజమైంది. మే ద స్టార్ నెవర్ సెట్ అండ్ ద హోప్ నెవర్ బి బిట్రేడ్. ఈ నక్షత్రం ఎప్పుడు కూడా అస్తమించదు, ఎప్పుడు కూడా మోసం అనేది చేదు చేయబడదు. వి రిజాయిస్ ఇన్ దట్ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఈవెన్ తో క్లౌడ్ సరౌండర్స్, ఎన్నో మేఘాలు ఆవరించున్నాయి, ఏం కనబడట్లా భవిష్యత్తు. నిజానికి అడుగులో అడుగు వేసుకుంటా వెళ్తున్నాం. అండ్ మెనీ ఆఫ్ అస్ ఆఫ్ పీపుల్ ఆర్ సారో స్ట్రికెన్. ఎంతో మంది బాధలో భయంలో ఉన్నారు. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఎన్కంపాస్ అస్, అనేకమైన సమస్యలు మనల్ని చుట్టుముట్టినాయి. బట్ ఫ్రీడమ్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీస్, కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలు మన మీద బాధ్యతని తీసుకువస్తాయి. అండ్ బర్డెన్స్ వీ హ్యావ్ టు ఫేస్ దెమ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీ అండ్ డిసిప్లిన్డ్ పీపుల్. అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దెమ్. అన్నిటినీ, ఈ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే బరువు బాధ్యతలు బరువులు ఉన్నాయో, వాటన్నిటిని మనం ఫేస్ చేస్తాం. ఎలా? స్వేచ్ఛతో, స్వాతంత్రం కలిగిన, అలానే క్రమశిక్షణతో కలిగిన ప్రజలతో కూడా, ఏంటంటే కలిసి వాటిని మనం ఎదుర్కోబోతున్నాం. ఇది ఒక వన్ మ్యాన్ షో కాదు, అందరూ పాటుపడాల్సిందే. తర్వాత పేయింగ్ ట్రిబ్యూట్. ఎందుకని, సెకండ్ వరల్డ్ వార్లో చాలా మంది సైనికులు అనేది చనిపోవడం జరిగింది. యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్లో మన పార్టిసిపేషన్ ఉంటేనే మనకు స్వాతంత్రం ఇస్తామనే సంగతి అనేది తెలియజేయడం జరిగింది. కాబట్టి భారతదేశం కూడా రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టింది. ఆన్ దిస్ డే అవర్ ఫస్ట్ థాట్స్ గో టు ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ఫ్రీడమ్, ద ఫాదర్ ఆఫ్ నేషన్, హూ ఎంబాడింగ్ ద ఓల్డ్ స్పిరిట్ ఆఫ్ ఇండియా హెల్డ్ అలోఫ్ట్ ద టార్చ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లైటెండ్ అప్ ద డార్క్నెస్ దట్ సరౌండెడ్ అస్. మన ఏవైతే పాత విలువలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూడగట్టి జనాల్ని ముందుకు నడిపించి మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోండి. ఎవరంటే మహాత్మా గాంధీ గారు. వీ హ్యావ్ ఆఫెన్ బీన్ అన్వర్తి ఫాలోవర్స్ ఆఫ్ హీస్ అండ్ హ్యావ్ స్ట్రేట్ ఫ్రమ్ హీస్ మెసేజ్. చాలాసార్లు ఆయన అహింసా మార్గంలో నడవమని చెప్పారు, కానీ చాలా సంఘటనలు, చౌరీ చౌరా కానివ్వండి, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. బట్ నాట్ ఓన్లీ వీ, బట్ సక్సీడింగ్ జనరేషన్స్ విల్ రిమెంబర్ దిస్ మెసేజ్ అండ్ బేర్ ద ఇంప్రింట్ ఇన్ దేర్ హార్ట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా, మ్యాగ్నిఫిసెంట్ ఇన్ హిస్ ఫెయిత్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అండ్ హ్యూమిలిటీ. చూడండి, ఇట్లాంటి అహింసా మార్గంలో మనం నడిపించిందంతా కూడా భావితరాలకి, ఇవన్నీ కూడా వాళ్ళ మెదళ్లలో, హృదయాల్లో చెరగని ముద్రని గనక, చెరగని ముద్ర అనేది వేస్తాయి. ఇతను చాలా సౌమ్యుడు, అలానే ధైర్యవంతుడు, బలవంతుడు అని చెప్పడం జరిగింది. వీ షల్ నెవర్ అలో ద టార్చ్ ఆఫ్ ఫ్రీడమ్ టు బి బ్లోన్ అవుట్. ఏదైతే ఇప్పుడు స్వాతంత్రం, స్వేచ్ఛ అనే జ్యోతి అనేది ప్రజ్వలిస్తుందో, అది ఎప్పటికీ కూడా ఆరిపోకుండా చూసుకోవాలి. ఎన్ని తుఫాన్లు రానివ్వండి, ఎన్ని గాలులు రానివ్వండి, ఎన్ని తుఫాన్లు గాలులు వచ్చినా కానీ అది ఆరిపోకూడదు. అవర్ నెక్స్ట్ థాట్స్ మస్ట్ బీ ఆఫ్ ద అన్నోన్ వాలంటీర్స్ అండ్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్, హూ వితౌట్ ప్రైజ్ ఆర్ రివార్డ్ హ్యావ్ సర్వ్డ్ ఈ ఇండియా ఈవెన్ ఆన్ టు డెత్. చనిపోయేంత వరకు భారతదేశానికి సేవ చేసిన ఎంతో మంది సైనికులు, వాలంటీర్లు ఉన్నారు. వీరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని, రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెడితేనే స్వాతంత్రం ఇస్తామన్నారు. అందుకనే భారతదేశం కూడా రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెట్టింది. వి థింక్ ఆల్సో ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ హ్యావ్ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ అస్ బై పొలిటికల్ బౌండరీస్. చాలా మంది వేరే వేరే దేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చాలా చాలా విషయాల వల్ల. ఎట్లా అంటే, ఇండియా పాకిస్తాన్ గా విడిపోయింది కదా అదే రోజు, ఆగస్టు 14న వారికి, ఆగస్టు 15న మనకి. అలా కూడా చాలా మంది భారతీయులు పాకిస్తాన్ లో ఉండిపోయారు. అండ్ హూ అన్హాపీలీ కెనాట్ షేర్ ఎట్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్రీడమ్ దట్ హ్యాస్ కమ్. మనతో పాటు వాళ్ళు ఈ సమయాల్లో ఉండకపోవచ్చు. తర్వాత వాళ్ళంతా కూడా భారతదేశానికి రావడం జరిగింది, అది వేరే విషయం. దేర్ ఆఫ్ ఆఫర్స్, వాళ్ళు కూడా మన వాళ్లే అండ్ విల్ రిమైన్ ఆఫర్స్. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్లే, అంటే ఇండియా పాకిస్తాన్ అప్పుడుదాకా కలిసి ఉంది కాబట్టి వాళ్ళు భారతదేశంలో ఉన్నట్టే. చాలా మంది ఎవరైతే పాకిస్తాన్ కావాలనుకున్నారో వారికి సంబంధించింది కాదు, భారతీయులు అక్కడి నుంచి తరలి వచ్చేశారు తర్వాతి కాలంలో, వారి గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ మే హ్యాపెన్ అండ్ వీ షల్ బి షేరర్స్ ఇన్ దర్ గుడ్ ఆర్ ఇల్ ఫార్చ్యూన్ ఎలైక్. మన అదృష్టాల్లో, దురదృష్టాల్లో మన అందరం కూడా పాలిభాగస్థులమే. ప్లెడ్జెస్, అసలు ముందు నుంచి ప్రతిన భూన్యం, ప్రతిన భూన్యం అంటున్నారు. ఏంటి ఆ ప్రతిన అంటే, ద ఫ్యూచర్ బెకాన్స్ టు అస్, భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది. వెదర్ డు వి గో అండ్ వాట్ షెల్ బి అవర్ ఎండీవర్, మన ప్రయత్నాలు టు బ్రింగ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ కామన్ మ్యాన్. అసలు ఏంటి ఇవి ప్రతిజ్ఞలు అంటే, కామన్ మ్యాన్, సగటు మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అవకాశాలు ఉండాలి. ఇప్పుడు వచ్చింది భారతదేశానికి ఏమొచ్చింది, స్వాతంత్రం వచ్చింది, కానీ సగటు మనిషికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెజెంట్స్, ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎవరికి రావాలి? శ్రామికులకు రావాలి, కర్షకులకు రావాలి, వాళ్ళందరికి కూడా రావాలి. రైతులకి, శ్రామికులకి కూడా
సగటు మనిషితో పాటు వాళ్ళకు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు రావాలి. టు ఫైట్ అండ్ ఎండ్ పావర్టీ, పేదరిక నిర్మూలన జరగాలి. ఇగ్నోరెన్స్, బుద్ధిహీనతలను మాన్పాలి. అండ్ డిసీజ్, అలానే రోగాలను కూడా మాన్పాలి, ప్రబలకుండా చేయాలి. ఆ రోజుల్లో మలేరియా కానీ, మసూచి కానీ, ఇట్లాంటివి రకరకాల రోగాలు అనేవి వ్యాప్తి చెందుతుండే. టు బిల్డప్ ఎ ప్రాస్పరస్ డెమోక్రాటిక్ అండ్ ప్రోగ్రెసివ్ నేషన్, మనది ఎట్లా అంటే ధనికమైన దేశంగా, అట్లానే ముందుకు వెళ్లే దేశంగా, ప్రజాస్వామ్యయుత దేశంగా ఉండాలి. అలానే సోషల్, ఎకనామికల్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి నెలకొల్పబడాలి. అవి సగటు మనిషికి న్యాయాన్ని ఇవ్వగలగాలి. ఇప్పుడు అబ్స్టాకిల్స్ అంటే మనకున్న అవరోధాలు ఏంటి, వీటిని అచీవ్ చేయడానికంటే వీ హ్యావ్ హార్డ్ వర్క్ అహెడ్, మన ముందు చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా కఠినంగా పనిచేయాలి. దెర్ ఇస్ నో రెస్టింగ్ ఫర్ ఎనీ ఆఫ్ అస్ టిల్ వీ రెడీమ్ అవర్ ప్లెడ్జ్ ఇన్ ఫుల్. మన మన ప్రతిజ్ఞల్ని, మనం ఏవైతే ప్రామిస్ చేశామో వాటన్నిటిని నెరవేర్చుకునే దాకా మనకి విశ్రాంతి అనేది ఉండకూడదు. వి మేక్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా వాట్ డెస్టినీ ఇంటెండ్ దెమ్ టు బి, ఏదైతే విధి వారి వైపు ఉందో వారందరూ కూడా స్వేచ్ఛగా స్వాతంత్రంగా బాగా జీవించే జీవితం అనేది వాళ్ళకుంది, అది ఇచ్చేంత వరకు మనం కష్టపడాల్సిందే. వి ఆర్ సిటిజన్స్ ఆఫ్ గ్రేట్ కంట్రీ ఆన్ ద వర్జ్ ఆఫ్ బోల్డ్ అడ్వాన్స్, మనం ఎవరం భారతీయులం అందరం కూడా ఒక అద్భుతమైన సమయంలో ఉన్నాం. వి హ్యావ్ టు లివ్ అప్ టు ద హై స్టాండర్డ్, మనదంతా కూడా హై స్టాండర్డే. ఆల్ ఆఫ్ అస్ టు వాట్ ఎవర్ రిలీజియన్ వీ మే బిలాంగ్, ఏ మతమైనా కానీ, ఆర్ ఈక్వల్లీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా విత్ ఈక్వల్ రైట్స్, ఏ మతమైనా కానీ భారతదేశంలో ఉంటున్న పిల్లలమైన మనకి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉన్నాయి, ప్రివిలేజెస్ అండ్ ఆబ్లిగేషన్స్, హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి. వీ కెనాట్ ఎంకరేజ్ కమ్యూనలిజం, మతపరంగానో కులపరంగానో ప్రాంతం పరంగానో ఏ విధమైన విద్వేషాలని కానీ, న్యారో మైండెడ్నెస్, సంకుచితత్వం అంటే చాలా న్యారోగా ఆలోచించడం, మన కులం, మన మతం, మన వీధి, లేకపోతే మన వాళ్ళు అని కాదు, అందరూ భారతీయులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఫర్ నో నేషన్ కెన్ బి గ్రేట్ whose people are narrow in thought or in action. Prapanchamlo ye desham kuda sankuchita prajala valla goppadi kaledu. Ika conclusion ante mugimpu anamata. To the nations and peoples of the world, evaru cheptunnanu anni deshalaki alane anni deshala prajalu prapancha prajalandarki, we send greetings and pledge ourselves to cooperate with them in furthering peace, freedom and democracy. Memo ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, దేశాలందరికీ ఈ క్షణంలో తెలియజేసేది ఏంటంటే, శాంతియుతంగా అలానే స్వేచ్ఛాయుత వాతావరణంగా ప్రజాస్వామ్య దేశంగా మేము మెలిగి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మేము చూస్తాం. అండ్ టు ఇండియా అవర్ మచ్ లవ్డ్ మదర్ ల్యాండ్, అండ్ టు ఇండియా భారతదేశానికి, మా మాతృభూమికి, ది ఎన్షియంట్, ద ఇటర్నల్ అండ్ ద ఎవర్న్యూ, ఏం చెప్తున్నా, ఏన్షియంట్ ప్రాచీనం నుంచి ఉంది, ఎప్పటి నుంచో, అండ్ ఇటర్నల్ ఇక ఎప్పుడు ఉండేది కూడా, అండ్ ఎవర్న్యూ ఎప్పటికప్పుడు నూతనత్వంతో ఉండే భారతదేశం, వీ పే అవర్ రివరెంట్ హోమేజ్ అండ్ వీ బైండ్ అవర్ సెల్స్ అఫ్రెష్ టు హర్ సర్వీస్. మరలా కొత్తగా ఇక అంతకు ముందు మేము సేవ చేశాం, ఇక తర్వాత కూడా మేమందరం సేవ చేస్తామని అంకితం చేసుకుందామని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే భారత రాజ్యాంగాన్ని రాసేటటువంటి అసెంబ్లీకి, అంటే మొత్తం ఇప్పుడు ఏవైతే పార్లమెంట్ ఉందో ఆ విధంగా ఆ రోజున కూర్చున్న వాళ్ళందరితో కూడా ఈ సందేశాన్ని జవహర్ లాల్ నెహ్రూ గారు పంచుకోవడం జరిగింది. మనం అంతా సంక్షిప్తంగా చూసాం, ఆల్రెడీ టోటల్ ఏదైతే సందేశం ఉందో మొత్తం ఇందులోనే కవర్ చేసాం. డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రశ్నలు ఏ విధంగా ఆ టాపిక్ని బట్టి, వాట్ ఆర్ ద ప్లెడ్జెస్, ఎలాంటి ప్రతిజ్ఞలు చేసుకున్నాం, అబ్స్టాకిల్స్ ఏంటి అంటే అవరోధాలు ఏంటి, ఇలాంటివన్నీ అవి అడిగినప్పుడు ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్లు అనేవి ఉంటాయనే సంగతి మర్చిపోవద్దు.